స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఈక్విటీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సో సింపుల్ గా చెప్పాలంటే క్యాష్ మార్కెట్ అండ్ ఎఫ్ఎన్ఓ మార్కెట్ ఆర్ డెరివేటివ్ మార్కెట్ అంట సో ఇందులో నేను ఆప్షన్స్ ని స్పెసిఫిక్ గా ఎక్కువ ప్రిఫర్ చేస్తాను సో ఈ ఆప్షన్స్ ని ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ఆఫ్ కోర్స్ నా పర్సనల్ రీజన్స్ కూడా ఉన్నాయి సో ఆ రీజన్స్ కొన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ రోజు ఎగ్జాంపుల్ లైక్ ఎస్టర్డే నిన్నటి జరిగినటువంటి ట్రేడింగ్ సెషన్ చూడండి సో లిస్ట్ ఆఫ్ టాప్ గెయినర్స్ లిస్ట్ ఆఫ్ టాప్ లూజర్స్ ఉంటాయి స్టాక్స్లో సో మీరు వాటి పర్సంటేజ్ కనుక గమనిస్తే అఫ్ కోర్స్ కొన్ని ఇల్లిక్విడ్ స్టాక్స్ వాటిని కన్సిడర్ చేయొద్దు నిఫ్టీ 50 స్టాక్స్ చూసినట్లయితే లేదా సెన్సెక్స్ 30 స్టాక్స్ ఉంటాయి టాప్ 30 స్టాక్స్ దాంట్లోంచి కనుక చూసినట్లయితే మీకు హైయెస్ట్ ప్రాఫిట్లో ఉన్నటువంటి స్టాక్ కానీ హైయెస్ట్ డౌన్ఫాల్ అయినటువంటి స్టాక్లో కానీ చూస్తే ఈ పర్సంటేజ్ రేర్గా 15% మీకు రేర్గా కనిపిస్తుంటుంది కొన్నిసార్లు వెరీ స్పెసిఫిక్ న్యూస్ టైం అట్లాంటి టైమ్స్లోనే బిగ్ పర్సంటేజ్ అప్పర్ సర్క్యూట్ కానీ లోయర్ సర్క్యూట్ కానీ అంటే 20% కనుక ఒకటే రోజు పెరిగితే అక్కడ బ్రేక్ చేస్తారు ఈవెన్ ఇండెక్స్ కూడా చేస్తారు సో అట్లాంటి సందర్భాలు చాలా రేర్గా చూస్తాం మనం ఇయర్లీ 2-3 టైమ్స్ మ్యాక్స్ బట్ అదే బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ కానీ నిఫ్టీ ఆప్షన్స్ కానీ మీరు కన్సిడర్ చేస్తే సో 10-15% అనేది ఎవ్రీ డే మీకు మూమెంట్ కామన్ కనిపిస్తుంది ఇండెక్స్లో నేను చెప్పట్లే ఆప్షన్స్లో సో ఇది గ్రేట్ అడ్వాంటేజ్ దట్ వి నీడ్ మూమెంట్ లిక్విడిటీ ఆల్సో లిక్విడిటీ కూడా ఉండాల వాల్యూమ్స్ ఎక్కువ ఉండాల సో ఇవి ఈ ఆప్షన్స్లో ఉంటాయి అండ్ సెబి మార్జిన్ రూల్స్ తీసుకొచ్చిన తర్వాత హ్యూజ్గా వాల్యూమ్స్లో డిఫరెన్స్ వస్తుంది మనం ఇంట్రాడే ట్రేడ్ చేసిన క్యారీ ఫార్వర్డ్ పొజిషన్స్ తీసుకున్న మనకి ఇన్వెస్ట్మెంట్ డబ్బులు సమానంగా అవుతున్నాయి సో ఇట్లా జరిగినప్పుడు మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఏది ప్రిఫర్ చేస్తారు ఇంట్రాడే ప్రిఫర్ చేస్తారా క్యారీ ఫార్వర్డ్ ప్రిఫర్ చేస్తారా అఫ్ కోర్స్ ఇంట్రాడేలో క్యారీ ఫార్వర్డ్కి కొంచెం రిస్క్ అపిటైట్ డిఫరెన్స్ ఉంటుంది దాన్ని అంటే రిస్క్ ఎక్కువైతే ఎక్కువ ఉంటుందో రిటర్న్ కూడా ఎక్కువ అక్కడే ఉంటుంది మనము కొన్నిసార్లు గ్యాప్ అప్స్ లేదా గ్యాప్ డౌన్స్ బాగా చూస్తూ ఉంటాం డైరెక్ట్గా ఇండెక్స్ 300, 400, 500 పాయింట్స్ సమ్టైమ్స్ 1000 పాయింట్స్ గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అవ్వడం చూస్తూ ఉంటాం సో ఓవర్ నైట్ నిన్న క్లోజింగ్ తర్వాత డైరెక్ట్గా 1000 పాయింట్లు అబౌవ్ ఓపెన్ అయింది అనుకోండి సో అది కూడా చాలామందికి ఇబ్బంది కలిగించేది ఒకవేళ ఆప్షన్ బయింగ్ సైడ్ ఉంటే హ్యూజ్ ప్రాఫిట్స్ ఇస్తుంది ఓకే అండ్ ఆప్షన్ సెల్లింగ్ సైడ్ ఉంటే హ్యూజ్ లాస్ కూడా ఇస్తుంది సో ఇవన్నీ మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ట్రేడ్ చేసుకోవడానికి ఆప్షన్స్ చాలా బాగుంటుంది ఎందుకంటే ఫ్యూచర్స్లో స్టాక్స్లో లేనటువంటి ఇంపార్టెంట్ ఫ్యూచర్ ఏంటి అంటే ఇందులో టైం డీకే సో ఈ టైం డీకే ఎఫెక్ట్ వల్ల ఆప్షన్ సెల్లర్స్కి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది 10 ట్రేడ్స్లో 7 ట్రేడ్స్ వాళ్ళు విన్ అవుతారు 70% అక్యురేసీ ఉంటుంది అంటే అక్యురేసీ ఇన్ ద సెన్స్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఆప్షన్ బయర్ కంటే ఆప్షన్ సెల్లర్కి సో ఈ టైం డీకేని మనం అడ్వాంటేజెస్గా మలుచుకునే ప్రయత్నం చేయొచ్చు ఇప్పుడు మీరు ఏదైనా సెగ్మెంట్ తీసుకుంటే 3 సెగ్మెంట్స్లో ఈక్విటీస్ ఫ్యూచర్స్ ఆప్షన్స్ దేంట్లో అయినా సరే మీ ప్రిడిక్షన్ అనేది ఇంపార్టెంట్ అంటే
స్టాక్ పెరగబోతుందా పడిపోబోతుందా రేంజ్ బౌండ్ లో ఉండబోతుందా అనేది వి నీడ్ టు డూ అవర్ వర్క్ రీసెర్చ్ చేసి దాన్ని డైరెక్షన్ ని ఐడెంటిఫై చేయాల్సింది దేనిలోన సో ఐడెంటిఫై చేయడం అనేది ఈజ్ ఎ మస్ట్ సో ఇప్పుడు దాన్ని అక్యురేట్గా మీకు చేసే కెపాసిటీ వచ్చిందనుకోండి అక్యురేట్గా మీరు డైరెక్షన్ని ప్రెడిక్ట్ చేయగలిగారనుకోండి ఇవన్నిటికంటే కూడా ఆప్షన్స్ ఈజ్ బెస్ట్ ఆప్షన్స్ ట్రేడింగ్ ఈజ్ బెస్ట్ ఓకే ఎందుకు అంటే ఈ మూడు సెగ్మెంట్లలో మనం కంపల్సరీ ప్రెడిక్షన్ అని చేయాలి అంచనా వేయడం ఏం జరగబోతుంది అనేది సో ఆ అంచనా వేయడం అనేటువంటి నాలెడ్జ్ వచ్చిందనుకోండి కెపాసిటీ వచ్చిందనుకోండి సో ఈ మూడిట్లలో ఆప్షన్స్లో ఎక్కువ అడ్వాంటేజ్ ఎక్కువ విన్నింగ్ పర్సంటేజ్ ఎక్కువ విన్నింగ్ రేట్ కూడా సక్సెస్ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది సో అందువల్లనే ఆప్షన్స్ ట్రేడింగ్ని ఎంచుకోవడం జరిగింది ఓకే సో అండ్ ఆప్షన్స్ సెల్లింగ్ పై పర్టికులర్లీ అనేది ఆల్రెడీ మీకు చెప్పాను టైం డీకే వల్ల మనకి అడ్వాంటేజ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ టాటా మోటార్స్ తీసుకున్నా 1 వీక్ నుంచి కూడా టాటా మోటార్స్ సపోజ్ 3:30 అనుకుందాం ప్రైస్ అదే 3:30 ప్రైస్ 3:30 to 3:40 మధ్యలోనే 1 వీక్ నుంచి కూడా అదే రేంజ్లో ట్రేడ్ అవుతూ ఉంది సో ఇక్కడ ఈక్విటీస్ కానీ ఫ్యూచర్స్ కానీ పెద్దగా ప్రాఫిట్స్ అయితే చేసుకోలేదు బట్ వేరాజ్ ఆప్షన్ సెల్లర్స్ మాత్రం మంచి ప్రాఫిట్ చేసుకోగలుగుతారు ఇట్లాంటి సిచ్యువేషన్స్లో సో కాబట్టి అంటే ఇక్కడ మీరేం ట్రెండ్ ఐడెంటిఫై చేయాలా న్యూట్రల్ ట్రెండ్ ఐడెంటిఫై చేయాలా ట్రెండ్ ఈజ్ డైరెక్షనల్ ఐదర్ అప్ సైడ్ కంటిన్యూస్ అప్ సైడ్ వెళ్తే డైరెక్షనలే కంటిన్యూస్ డౌన్ సైడ్ వెళ్ళినా డైరెక్షనల్ అంటాం సో ఈ డైరెక్షనల్ కాకుండా న్యూట్రల్గా ఉన్నటువంటి ట్రెండ్ని మనం ఐడెంటిఫై చేసుకొని ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తే హ్యూజ్ సక్సెస్ రేట్ ఉంటుంది అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్లో స్టాప్ లాస్ని మేనేజ్ చేయడం చాలా సింపుల్గా ఉంటుంది ఈ స్టాప్ లాస్ అడ్వాంటేజ్ ఎట్లా ఉంటుంది అంటే మీరు ఎంత రిస్క్ బేర్ చేయాలో అంతే వరకు కూడా స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు ఇప్పుడు మీరు ఈక్విటీలో చూసారనుకోండి ఎగ్జాంపుల్ 100 రూపీస్లో బై చేశారు 90 రూపీస్లో స్టాప్ లాస్ ఆర్డర్ ప్లేస్ చేశారు సో మీరు గమనించినట్లయితే ఎక్కువ శాతం మనకి స్టాప్ లాస్ హిట్ అయిపోయి మళ్ళా మన ప్రైస్ కంటే ఎక్కువ పెరిగిపోయి వి మిస్ అన్నెసెసరీగా స్టాప్ లాస్ పెట్టాము అన్నటువంటి ఫీల్ని తీసుకొచ్చిన సందర్భాలు మీరు చాలాసార్లు అబ్జర్వ్ చేస్తుంటారు అయితే ఆప్షన్స్లో సపోజ్ మీరు స్టాప్ లాస్ ఇక్కడ పెట్టకుండా దానికి ఆపోజిట్ సైడ్ ఆప్షన్స్ని బై కానీ సెల్ చేయడం కానీ చేస్తే లిమిటెడ్ రిస్క్ని మేనేజ్ చేయొచ్చు అన్నమాట అంటే ఆ ప్రైస్కి వెళ్ళి వచ్చినా ఎన్నిసార్లు వెళ్ళొచ్చినా కూడా మనకి పొజిషన్స్ అనేవి క్లోజ్ కావు కానీ మనకి ఇట్లాంటి మిస్ అయినటువంటి ట్రేడ్స్ అన్నెసెసరీ స్టాప్ లాస్ హిట్ అయినటువంటి ట్రేడ్స్ ఆప్షన్స్లో జరగదు ఎందుకంటే మన రిస్క్ని ఆప్షన్స్ని అడ్జస్ట్మెంట్స్ డిఫరెంట్ ఆప్షన్స్ని బై చేయడం లేదా సెల్ చేయడం వల్ల వాటిని మేనేజ్ చేయొచ్చు సో ఇది కూడా బెస్ట్ అడ్వాంటేజ్ కంపేర్ టు ఈక్విటీస్ అండ్ ఫ్యూచర్స్ లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే నేను ఏంజెల్ బ్రోకింగ్ ఈ బిజినెస్ పార్ట్నర్ అండ్ అట్ ద సేమ్ టైం అలీస్ బ్లూ కూడా బిజినెస్ పార్ట్నర్ అండ్ అప్ స్టాక్స్కి కూడా రిఫరల్స్ ఉన్నాయి సో కింద డిస్క్రిప్షన్లో మీకు అకౌంట్ ఓపెనింగ్ లింక్స్ ఉంటాయి మీరు అవి క్లిక్ చేసి డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు అకౌంట్స్ అండ్ ఏంజెల్ బ్రోకింగ్కి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే నేను ఇచ్చే ఇంట్రాడే రికమెండేషన్కి డైరెక్ట్ బాట్ కనెక్షన్ ఉంది టెలిగ్రామ్లో మీరు బటన్స్ జస్ట్ ప్రెస్ చేయడం వల్ల మీ అకౌంట్లో ఆర్డర్స్ ప్లేస్ చేయడం జరుగుతుంది సో ఈ అడ్వాంటేజ్ని యూజ్ చేసుకోవచ్చు అండ్ డైలీ లైవ్ సెషన్స్ 9:00 మార్నింగ్ స్టార్ట్ చేస్తాము రికమెండేషన్స్ యూట్యూబ్ లైవ్లో ప్రజెంట్ చేస్తాం అండ్ ఈవినింగ్ 3:00కి ప్రాఫిట్ బుకింగ్ అనేది చూపిస్తాను సో ప్లీజ్ జాయిన్ దిస్ అండ్ షేర్ దిస్
वीडियो एंड मीर गन का सब्सक्राइब चेसको पोते सो प्लीज डू इट टू गेट ऑल दी अलर्ट्स थैंक यू.